మీడియా అకాడమీ తరఫున మా సహోదర జర్నలిస్టులకి కోవిడ్ ఉన్నా కూడా వాడిని లెక్క చేయకుండా వారి యొక్క బాధ్యతగా ప్రజలకు ప్రభుత్వం తరఫున జరిగిన విషయాన్ని కళ్ళకట్టిన చూపించి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినటువంటి జర్నలిస్టులకి ఇతోదిక సహాయంగా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తరఫున మా చైర్మన్ గారు కృషి చేసి ప్రతి ఒక్కరికి వారికి వారి కుటుంబాలు కూడా బాగుండాలని ఉద్దేశంతో పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అంటే ఇంకా లేట్ అయ్యేది అయినా కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని కార్యక్రమం తీసుకురావడం జరిగింది ఈరోజు కాబట్టి ఈ కృషి మాత్రం మా చైర్మన్ గారికి దక్కుతుంది అలాగే కాకుండా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే వాళ్ళు ఫీల్డ్లో పనిచేసుకుంటూ 24 గంటలు పనిచేసుకుంటూ సడన్గా ఇంట్లో పెరాలసిస్ అట్లాంటివి వచ్చి పడి వారికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఒక 50 రూపాయలు వారికి చెక్కును ఇవ్వడం జరుగుతుంది అలాగే కోవిడ్ కాకుండా ఇతరత్ర కారణం వల్ల కూడా మరణించిన వారి కుటుంబాలకి ఏతోదిక సహాయంగా వారికి కూడా 1 లక్ష రూపాయలు చొప్పున వారికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక ఇతోదిక సహాయంగా భావించి జర్నలిస్టులు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి ఇంత దూరం వచ్చి తీసుకుంటున్నందుకు వాళ్ళకి మా ఒక ఇది తెలియజేస్తా ఉన్నాం చైర్మన్ గారు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ వెంకన్న గారు మన మీడియా అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వర్లు గారు జర్నలిస్ట్ సీనియర్ మిత్రులు ఇక్కడికి ఇచ్చేసిన వివిధ సంఘ నాయకులందరికీ కూడా అదేవిధంగా ఈరోజు ఇక్కడ లబ్ధిదారులుగా వచ్చిన జర్నలిస్ట్ చనిపోయిన జర్నలిస్టులు కానివ్వండి తర్వాత ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది పడ్డ జర్నలిస్టుల కుటుంబ సభ్యులందరికీ కూడా మీడియా అకాడమీ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఒక మంచి కార్యక్రమాన్ని మళ్ళీ మీడియా అకాడమీ చేస్తుంది సుమారు మేము ఇంతకుముందే డిస్కస్ చేసినట్లు సుమారు 1.75 కోటి వివరాలన్నీ కూడా చైర్మన్ గారు చెప్తారు 1.75 కోటి ఈరోజు జర్నలిస్ట్ కుటుంబాలకు పంపిణీ చేయడం జరుగుతుంది గౌరవ పెద్దల చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేకమైన నిధి కేటాయించిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ప్రతి పైసను కూడా ఈరోజు చైర్మన్ గారు ఎక్కడ కూడా ఇది కాకుండా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఒక విధి విధానాలు రూపొందించుకొని మరి జర్నలిస్టుల సంక్షేమానికి జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కుటుంబ అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రతి పైసను ఖర్చు పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా గత సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో కరోనా పరిస్థితిలో ప్రతి ఒక్క ఏది కరోనా బాధితులను ఆదుకోవాలని ముందుగా 10,000 రూపాయలు 20,000 రూపాయలు కరోనా బాధితులకు అందజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి కానివ్వండి యాక్సిడెంటల్ కానివ్వండి లేకుంటే ఇల్ హెల్త్ ద్వారా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు కూడా 1 లక్ష రూపాయలు 50,000 రూపాయలు అందించడంతో పాటు ప్రతి కుటుంబానికి మరి 5 సంవత్సరాల పాటు పెన్షన్ ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా వాళ్ళ పిల్లలకు 2 పిల్లలకు చదివించడానికి ప్రతి నెల 1,000 రూపాయలు అందించడం కానివ్వండి ఒక మంచి కార్యక్రమం ఎంత ఇస్తున్నాం అనేది కాకుండా కూడా వారి కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇవ్వాలి వారికి ఒక నైతిక ధైర్యాన్ని ఇవ్వాలి ఒక చేదోడు వ్యాధోడుకు ఆర్థికంగా ఉండాలి మనం ఎంత భరోసా మాటల పరంగా ఇచ్చినా కూడా ఫైనాన్షియల్గా ఇచ్చిన సహాయం ఎప్పుడు కూడా వాళ్ళకు ఆర్థికంగా కానీ వాళ్ళ మానసికగా ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మంచి కార్యక్రమాన్ని మన మీడియా అకాడమీ చేస్తుంది అదేవిధంగా మీడియా ఏది అక్రిడిటేషన్ కమిటీ కూడా స్టేట్ కమిటీ చైర్మన్గా కూడా చైర్మన్ గారు మీడియా అకాడమీ చైర్మన్ ఉండడం ద్వారా మన రాష్ట్రంలో మ్యాక్సిమం అంటే ఇతర రాష్ట్రాల నుంచి పోల్చుకుంటే సార్ మ్యాక్సిమం జర్నలిస్టులకు అక్రిడిటేషను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సుమారు 20,000 మందికి అక్రిడిటేషన్ ఇచ్చిన రాష్ట్రం ఏది లేదు దేశంలో అట్లాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఈసారి అయితే ప్రతి కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా గౌరవ చైర్మన్ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరి తరఫున సమాచార పౌర సంబంధాల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మీడియా అకాడమీకి
సమాచార శాఖ తరపున ఎప్పటికప్పుడు కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ఏ టైంలో కాల్ చేసినా పిలిచినా కూడా మేము నిర్ణయం తీసుకోవడానికి రెడీ ఉంటాం. మరొకసారి మీకందరికీ స్వాగతం పలుకుతూ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మా జర్నలిస్ట్ సోదరులైనటువంటి మరో 102 కుటుంబాలకు, చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసే విషయంలో మీడియా అకాడమీ చైర్మన్ గౌరవనీయులు అల్లనారాయణ గారు చూపుతున్నటువంటి చర్యకు, చొరవకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక పక్క సంక్షేమం, మరో పక్క ఈ విధమైనటువంటి సహాయ కార్యక్రమాలను చేసుకుంటూ అదేవిధంగా శిక్షణ కూడా ఇస్తూ వేలాది మంది జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చినటువంటి ఈ సంస్థ ఈరోజు దాదాపుగా 352 కుటుంబాలకు గతంలో, మరో 102 కుటుంబాలకు ఇప్పుడు, వెరసి 400కు పైగా చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఈరోజు దాదాపుగా ఒక 12 కోట్ల రూపాయల్ని అటు పెన్షన్ రూపంలో కానీ ఇటు సహాయం రూపంలో కానీ అందించడం పట్ల నేను ప్రత్యేకంగా తెలంగాణ మీడియా అకాడమీకి మనస్ఫూర్తిగా యూనియన్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. నిజంగా ఒక ఆలోచన, ఎన్ని కుటుంబాల్లో ఈ రకమైనటువంటి ఆర్థిక వితరణకు కేంద్ర బిందువు అయిందంటే ఈరోజు బయటకు వెళ్ళి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. కోవిడ్ సమయంలో మిత్రులు పడ్డ ఇబ్బందులు, వాళ్ళు ప్రత్యక్షంగా ఎంత ఇబ్బందులు పడి ఉంటారో వాళ్ళ ముఖంలో చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఆర్థికంగా పోగొట్టుకొని చితికి ఛిద్రమై వాళ్ళ బతుకులు కూడా ఎంతో ఆర్థికంగా అనేక రకాలుగా అనేక ఫ్యామిలీలు కూడా ఈ జర్నలిస్ట్ ఫ్యామిలీలు ఎంతో చితికిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. వాళ్ళకి కనీసం ఈ రకమైనటువంటి చేయూత అందించడం అనేటటువంటిది దాదాపుగా దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడ చూసినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 100 కోట్ల నిధుల్లోంచి ఒక 42 కోట్లు ఇస్తే ఆ 42 కోట్లను ద్వారా వచ్చినటువంటి మొత్తంతో ఈ రకమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేయడం, ఎంతో కొంత సహాయకారిగా ఆ కుటుంబాలను ఆదుకోవడం అనేటటువంటిది నిజంగా కూడా గొప్ప విషయం. అదేవిధంగా 5 ఏళ్ల పాటు పెన్షన్ సహాయం అందించడం, ఇద్దరు చిన్నారులు 10th వరకు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇవ్వడం, ఈ రకమైనటువంటి సహాయ సహకారాలు ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆ మిగతా 58 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ద్వారా ఈ మీడియా అకాడమీ చేస్తుందనే విశ్వాసాన్ని ప్రకటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పెద్దలు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లనారాయణ గారికి, ఎప్పుడు మా మా జర్నలిస్ట్ కుటుంబంతో వెంట ఉండి నడుస్తున్నటువంటి ఇవాళ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి గోరటి వెంకన్న గారికి, మీడియా అకాడమీ కార్యక్రమాలను చక్కబెడుతున్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారికి, సెక్రటరీ గారికి, మరియు అకాడమీ సిబ్బంది అందరికీ, ముఖ్యంగా ఈ మాతో నడిచి మాతో కలిసి ఉన్నటువంటి అనేక మంది మిత్రులు కోల్పోయిన సందర్భం లోపల వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని ఆ కుటుంబాలకు అండగా నిలవాలని, ఆ కుటుంబానికి వచ్చిన ఇబ్బందిని తీర్చాలని ప్రతినిత్యం కృషి చేసినటువంటి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ బాధ్యులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యులకు ఇవాళ ఇక్కడ దాకా తీసుకువచ్చి వాళ్ళని, సార్ మాకు ఇబ్బంది ఉంది, మీరు తీర్చాలి, మీరే మాకు అండ అని చెప్పి వాళ్ళందరినీ ఒక చోటికి తీసుకొచ్చి వాళ్ళ దుఃఖాన్ని కూడా పంచుకోవడానికి ఇవాళ మీరందరూ చేసినటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది దుఃఖ సమయమే, ఇది బాధాకర సందర్భమే, అయినప్పటికీ కూడా కుటుంబంలో ఎవరో ఒకరు కొన్ని సందర్భాల్లో కష్ట సమయంలో మనల్ని విడిచి వెళ్ళినప్పుడు ఆ దుఃఖం ఎంత కష్టంగా ఉంటుంది, దాన్ని జీర్ణించుకోవడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలియని వాళ్ళం కాదు. మరీ ముఖ్యంగా ఇవాళ మనమైతే సోయగలిగినటువంటి వాళ్ళం, కొద్ది గొప్ప చైతన్యం కలిగినటువంటి వాళ్ళం, అన్నిటికి మించి అల్లనారాయణ గారి నేతృత్వంలో నడిచినటువంటి వాళ్ళం, చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, ఒక 10,000 నుంచి మొదలుకుంటే 100,000 రూపాయల వరకు కూడా ఆ కుటుంబానికి ఎట్లా ఉపయోగపడుతుంది, అందిస్తే ఎంత ఊరట ఉంటుందని దగ్గర నుంచి అనుభవించినటువంటి వాళ్ళం కాబట్టి ప్రతి చోట కూడా ఎవరికి ఇబ్బంది ఉన్నా అల్లనారాయణ గారి ఆదేశాల మేరకు ఇవాటి వరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రతి మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళింది, ఎక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఇబ్బంది పడుతున్నారో చూసింది, వాళ్ళు ఆసుపత్రికి వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగ కూడా చూసినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ ఒక దుఃఖ సందర్భం లోపల మిత్రుల్ని కోల్పోయినటువంటి కుటుంబాలని ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నాకు తెలిసి
సారి వాళ్ళ కూర్చొనట్లా ఉన్నారు కానీ ఆయన గుండె నిండా బాధ ఉంది, ఆయన మనసు ఆర్ద్రతో నిండి ఉన్నది. ఒకసారి పలకరించి వద్దామని వెళ్తున్నప్పుడు కూడా కొద్దిగా నోటి నుంచి మాటలు అనేటువంటి పరిస్థితి కూడా నేను గమనించిన. ఇదే అల్లంనారాయణ గారి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం, ఇది మా నాయకుడి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం, ఇదే మమ్మల్ని అందరినీ నడిపించడానికి ఉపయోగపడుతున్నటువంటి సందర్భం. చాలామంది ఎవరు ఎన్ని మాట్లాడినా ఇవాళ సంక్షేమానికి సంబంధించి వచ్చినప్పుడు, శిక్షణకు సంబంధించి వచ్చినప్పుడు, మరీ ముఖ్యంగా ఆపద వచ్చినప్పుడు అన్నిటికీ మించి ఒక తోడును కోల్పోయిన కుటుంబాన్ని చూసినప్పుడు చలించేటటువంటి స్పందన నిజంగా మా అందరికీ నేర్పించిన అల్లంనారాయణ గారు. ఆయన నేతృత్వంలో ఇప్పటిదాకా పనిచేస్తూ వస్తున్న మాకు గర్వంగా ఉన్నది. ఇటువంటి కష్ట సమయంలో మీరు అండగా నిలుస్తున్నందుకు మా జీవితకాలం మీకు రుణపడి ఉంటాం సార్. ఇక్కడ ఉన్నటువంటి ఏ మిత్రుడికి ఇబ్బంది వచ్చినా మీరు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా, ఎక్కడ మీడియా అకాడమీలు ఆలోచించని విధంగా, అన్నిటికంటే ముందు ఎవరిని అడగకుండా మీకు తోచిన విధంగా మీరు ప్రకటించి కరోనా సమయంలో 20,000 రూపాయలు అప్పటికప్పుడు అందించినటువంటి సందర్భాలలో కొన్ని వందల కుటుంబాల్లో సంతోషాన్ని చూసినాం. చాలా మంది మిత్రుల్ని ఇవాళ చాలామంది మిత్రులు కోల్పోయినాం, కానీ మిత్రుల్ని కోల్పోకుండా కూడా కాపాడుకోగలిగినాం. దానికి ప్రత్యక్ష సాక్షుల్లో నేను ఒకణ్ణి, సాగరన్న ఇక్కడ కూర్చున్న చాలామంది మిత్రులు ప్రత్యక్ష సాక్షి. ఇదంతా కూడా పాపం పుణ్యం అనే పక్కన పెడితే కనుక ఇది ఖచ్చితంగా మన బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించిన దానికి నిదర్శనంగా ఉంటుందని, రేపటి రోజు కూడా మనం ఇదే రకమైన పాత్ర పోషిస్తామని, మీ నేతృత్వంలో జరిగేటటువంటి ప్రతి సంక్షేమాన్ని ప్రతి జర్నలిస్ట్ మిత్రుడి దగ్గరికి చేర్చే విధంగా మేము కృషి చేస్తామని గౌరవనీయులు పెద్దలు ఆంధ్ర శాసనసభ్యులు క్రాంతి కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈ ప్రయాణం లోపల అల్లంనారాయణ గారితో పాటు మనతో పాటు ఉద్యమంలో మార్గదర్శనం చూపించి అదేవిధంగా జర్నలిస్ట్ సంక్షేమానికి సంబంధించి ఎప్పటికప్పుడు కృషి చేసినటువంటి అన్న క్రాంతి కిరణ్ గారు కూడా ఈ జర్నలిస్ట్ కుటుంబాలకు అందేటటువంటి సంక్షేమంలో ఆయన పాత్ర కూడా ఉన్నది. కాబట్టి ఈ ఆపద సమయంలో ఆదుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో కూడా ఏ మిత్రుడికి ఆపద వచ్చినా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అండగా ఉంటుందని భరోసానిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఒకరు క్రాంతి జర్నలిస్టు ఎమ్మెల్యే శాసనసభ్యులు, రెండవ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో నిజమైన ధూమ్ధాములు చేసిన నిజానికి వాగ్గేయకారులు ఇట్లాంటి అన్ని అంటారు కానీ అందరికంటే మన ఆత్మీయమైన గోరటి వెంకన్న. తెలంగాణ ఉద్యమంలో ఒక పతాక వీళ్ళిద్దరూ ఇవాళ మన కార్యక్రమానికి విచ్చేసినారు. మిత్రులారా, కొన్ని విషయాలు చెప్పడానికే ఈ మధ్యలో బయట కొందరు మాట్లాడుతుంటే విన్నాను నేను. నిజానికి బాగా ప్రొఫెసర్లు జ్ఞానం గల వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా విచిత్రంగా మాట్లాడడం విన్నాను, బెకిలిగా నవ్వుతూ మాట్లాడడం విన్నాను నేను. కానీ ఒక సవాల్, ఈ సందర్భం కాదు కానీ ఒక సవాల్ చేస్తున్నాను నేను. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. కరోనాతోటి అన్ని రాష్ట్రాలలో ఢిల్లీలో కూడా చనిపోయినారు. కానీ ఏ రాష్ట్రంలోనన్నా ఇట్లా పిలిచి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకున్న సంఘటనలు ఉన్నాయా? 2 లక్షల రూపాయల చెక్కు, ఆ తర్వాత 5 ఏళ్ల పాటు పెన్షన్ ఇస్తున్న ఏ రాష్ట్రమన్నా ఉన్నదా? అక్రెడిటేషన్ అంటే ఏమున్నది, ఇంత ఇచ్చుడు కదా, ఇస్తే ఉన్నదని ఒక ప్రొఫెసర్ మాట్లాడతాడు. ఆయన జ్ఞానము, ప్రొఫెసర్గా ఉన్న జ్ఞానం ఎక్కడి మీద నాకు అర్థమే కాలేదు. ఇంతకుముందు సమాచార శాఖ డీడీ గారు చెప్పినట్టుగా భారతదేశంలోనే ఎక్కువ అక్రెడిటేషన్లు గల రాష్ట్రం తెలంగాణ. పలు అక్రెడిటేషన్ల గురించి మాట్లాడతారు. పక్క రాష్ట్రాలలో ఉన్న వాళ్ళకి అసలు ఏదీ దిక్కు లేదు. ఇరుగు పొరుగు రాష్ట్రం, మొన్నటిదాకా మనతో కలిసి ఉన్న రాష్ట్రంలో ఇప్పటికీ మనకు వచ్చిన ఒక 42 కోట్లు, 7.5 కోట్లు పోయిన సంవత్సరమే వచ్చినాయి, 34.5 కోట్లు యాక్చువల్గా. 22లో ఫస్ట్ మనము 2017లో ఈ పథకం ప్రారంభించాం. 4 ఏళ్ళు అయింది అంతే. మళ్ళీ ఫిబ్రవరి వస్తే 5 ఏళ్ళు అవుతుంది. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఇప్పటికీ 350 కుటుంబాలకి 3,000 చొప్పున పెన్షన్ పోతున్నది. ఇప్పుడు మళ్ళీ ఇవాళ కరోనాతోటి 100,000 మంది చనిపోయినారని స్టేట్మెంట్లు ఇచ్చినారు, తప్పు. ప్రతిసారి ఢిల్లీకి పోయి బదనాం చేయడానికి మాట్లాడుతుంటారు.
200 మంది ఎవరికి ఏమీ ఇవ్వలేదంటారు ఈ లెక్కలు మనం చెప్పిన ప్రతిసారి విస్మరిస్తుంటారు ఏమీ అవాస్తవాలు మాట్లాడడం లేదు వాస్తవమైన లెక్కలు చెప్తున్నాను మీరు ఎన్నడైనా వచ్చి ఇక్కడ సిఏజీ ఆడిట్ జరుగుతుంది కాగంటం కదా కాగ ఆడిట్ జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ వాస్తవమైన లెక్కల్ని పట్టించుకోరు మాట్లాడాలి కదా గవర్నమెంట్ గవర్నమెంట్ మీద మాట్లాడుకోండి వేరే విషయాలు ఉంటాయి జర్నలిస్టుల విషయం తెలంగాణలో మాట్లాడకండి ఎందుకంటే ఇంతకైనా మెరుగైన సంక్షేమాన్ని ఏ రాష్ట్రము అమలు చేయడం లేదు భారతదేశంలో సంక్షేమం గురించి మాట్లాడదామా కొట్లాడదామా రెడీ జర్నలిస్టులకు ఇంకా సౌకర్యాలు కావాలని కొట్లాడదామా రెడీ కానీ తెలిసి తెలియక అక్రెడిటేషన్ల మీద అది ఏమనేకి ఇంత కాదు కదా అని ఒక ప్రొఫెసర్ అంటే ఏమా ఏం చెప్తాం మనం 20,000 అక్రెడిటేషన్లు ఇచ్చిన ఒక రాష్ట్రంలో అక్రెడిటేషన్లు ఇవ్వడం ఇంకొక నాయకుడు ఆయన నాయకుడు మరి నిన్నమున్నాయండో ఏమో తెలియదు కానీ ఆయన 100 కోట్లు ఇస్తానండి ఆయన ఈయన 200 కోట్లు అంటారు 200 కోట్లు మేము ఎప్పుడూ అనలేదు 34 కోట్లు అని చెప్తాం 42 కోట్లు అని చెప్తాం ఎక్కువ చెప్పనే చెప్పం లెక్కలు వాస్తవాలు ఇక్కడ పనిచేసి పోయిన వాళ్ళు 4-5 సెక్రటరీలు ఉన్నారు వాళ్ళందరికీ లెక్కలు వాస్తవాలు తెలుసు కానీ ప్రతిదీ ఒక ఇష్యూ చేయాలని చేయండి వేరే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో అడగకుండానే ఇక్కడి ముఖ్యమంత్రి 100 కోట్ల రూపాయల ఫండ్ని ఇచ్చినారు మొత్తం తెలంగాణలో ఉన్న జర్నలిస్ట్ లోకాన్నంతా పిలిచినాడు ఆయన మీడియా అకాడమీకి పిలిచి 100 కోట్ల ఫండ్ ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఫండ్లల్లో విడతల వారీగా వస్తుంటాయి ఫండ్ అంటే 100 కోట్లు ఇవ్వడం అనే సాధ్యం కాదు ఎప్పుడు ప్రయారిటీస్ ఉంటాయి దాంట్లో భాగంగా వచ్చిన ఫండ్ను ఉపయోగించింది ఎట్లా అని ఆలోచించండి మీడియా అకాడమీ వాళ్ళు నిజంగానే ఒక 350 పెన్షన్లు ఎప్పుడైనా ఉన్నాయా ఈ రాష్ట్రంలో 42 కోట్లు ఉన్నాయా జర్నలిస్టులకు ఎప్పుడైనా రాష్ట్రంలో 1 కోటి ఇవ్వంటేనే కష్టంగా ఉండేది ఆ తర్వాత కరోనా ఇప్పుడు మళ్ళీ ఒక 100 మంది 105 మంది యాడ్ అవుతున్నారు 65 మంది కరోనా వచ్చిన జర్నలిస్టులకు ఇవాళ 1,30,00,000 రూపాయలు ఇస్తున్నాం మనం 40 మంది మామూలుగా చనిపోయిన జర్నలిస్టులకి 40 లక్షలు ఇస్తున్నాం తర్వాత ఒక 8 మందికి ఇన్కెపాసిటేషన్ ఇస్తున్నాం వెరసి 1,70,00,000 రూపాయల పైన ఇవ్వల్ల మనం పంపిణీ చేస్తున్నాం ఇవన్నీ జర్నలిస్టుల హక్కు జర్నలిస్టుల సొద్ము ఏది నేను ఇస్తానని కానీ ఈ ముఖ్యమంత్రి చేతి నుంచి ఇస్తున్నారని కానీ నేను అనడం లేదు కానీ జర్నలిస్టులు సాధించుకున్నది తెలంగాణ తర్వాత సాధించుకున్నది 42 కోట్లు దాంట్లోంచి వచ్చింది అంత ఫలితం దానికంటే ఇంకొకటి అంటారు కానీ దీని గురించి ఆలోచించండి మేము చెప్తున్న వాస్తవాలను ఆలోచించండి వాస్తవాల మీద మాట్లాడండి వేరే విషయాలు వేరే రకంగా మాట్లాడండి ఇది నేను ప్రతిసారి చెప్తున్నా కానీ చాలామంది తెలిసి తెలవక కొంత తర్వాత వేరే పని లేకుండా ఏదో మాట్లాడాలనుక మాట్లాడాల్సి కొంత హాఫ్ అర్ధ జ్ఞానంతో కొంత అసలు జ్ఞానమే లేకుండా కొంత మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తున్న ఒక సవాల్ విసురుతున్నా నేను మీడియా అకాడమీ చైర్మన్గా ఏ రాష్ట్రంలోనన్నా ఇట్లాంటి పథకాలు ఉన్నాయా నాకు చూపించండి నేను సవాల్ విసురుతున్నా అనడం కాదు ఊరికే బురద తినడం కాదు ఇవాళ 4 ఏళ్ల కాలంలో చేసి చూపించిన ఏకైక ప్రభుత్వం ఏకైక అకాడమీ తెలంగాణ మీడియా అకాడమీ అట్లని కేవలం ఇవే ఇచ్చి ఊరుకున్నామా 6,000 మంది క్లాసులు పెట్టినాం 15 ఏళ్లలో వాళ్ళు 6,000 మందికి పెడితే ఒక్క 3 ఏళ్ళు క్లాసులు పెట్టి 9 జిల్లాలలో ఒక క్లాసుకి 1,200 మంది వచ్చినారు ఒక సభలాగా క్లాసులు జరిగినాయి ఏది చేయాలి 12 పుస్తకాలు వేసినాం మీడియా అకాడమీ నుంచి రెండవ వైపు సరే ఉద్యోగుల హెల్త్ కార్డు నడచలేదు మనది నడచలేదు కావచ్చు కొంత కానీ హెల్త్ కార్డు సాధించిన ఏకైక రాష్ట్రం దాని మీద 20 కోట్ల రూపాయల ప్రయోజనాలు పొందింది మన హెల్త్ కార్డు ఇప్పటికి కూడా మొన్న సాక్షి రిపోర్టర్ నిజామాబాద్లో కొన్ని చెల్లిన కాడ అని నాకు మెసేజ్ పెట్టినాడు సార్ మీరు కనుక లేకపోతే ఇలా ఈ ఆపరేషన్ జరిగేది కాదు మా అమ్మ బతికేది కావని కేసులు ఉన్నాయి ఇట్లాంటివి ఇప్పటికి కూడా నడుస్తున్నది ఆ కార్డు ఇప్పటికి కూడా నిమ్స్లో యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే మనం సాధించిన విషయాలు మేము చెప్పింది కూడా అంతే 3-4 ఇష్యూస్ ఆ 3 సుప్రీంకోర్టులో ఉన్నందువల్ల అనేది ఇళ్ల స్థలాల విషయం కానీ ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చినారు ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో నడుస్తున్నారు ఇళ్ల స్థలాలు కూడా కానీ మాట్లాడడంలో ఏదేదో మాట్లాడి అసలు పట్టించుకోలేదని మాట్లాడి కొందరైతే 200 మంది చనిపోయారని మాట్లాడి లెక్కలు మా దగ్గర ఉన్నాయి ఒక 4 రోజుల కిందట మేము అప్లికేషన్ చేసినాం దరఖాస్తులు పంపుకోండి కరోనా మరణంతో చనిపోయిన వాళ్ళకు 2 లక్షలు ఇస్తామని కరోనా మరణంతో చనిపోయిన సమయాలలో ఉన్న ఉద్విగ్న వాతావరణంలో దుఃఖంలో ఆ వేదనలో అందరూ అల్ల అంగలారుస్తుంటే
అసలు ఒక ఉద్వేగంతో ప్రకటించిన పథకం అది. పైసలు లేవు నిజానికి అకాడమీ దగ్గర అప్పుడు, కానీ 2 లక్షలు ఇస్తామని ఎందుకు ఉద్వేగంతో ప్రకటించినాడు? అరే ఇంతమంది చనిపోతున్నారు ఎట్లా ఇదని. తెలంగాణ జర్నలిస్టులు కావచ్చు, దేశంలో ఉన్న జర్నలిస్టులు అందరూ కావచ్చు, కరోనా సమయంలో పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎట్లాగైతే పనిచేసినారో, కరోనా మీద ఉన్న విపరీతమైన అవాస్తవాలని, అబద్ధాలని, ప్రచారం కోసం చేస్తున్న విషయాలని ఎండగట్టింది జర్నలిస్టులే. జర్నలిస్టుల సేవలు నిజంగా కరోనా సమయంలో గొప్పవి, వారియర్స్. ఎందుకంటే మిగతా 3 సెక్షన్లు ఇప్పుడు ప్రస్తావించిన సెక్షన్లు ఎట్లాగైతే చేసినారో, జర్నలిస్టులు కూడా అట్లాగే 24 గంటలు పనిచేసి ఒక అద్భుతమైన కార్యక్రమం, అంటే కరోనా మీద వాస్తవాలను తెలిపింది నిజానికి జర్నలిస్టులే, మీడియానే. మీడియా లేకపోతే ఇవాళ వాస్తవాల గందరగోళంలో టీవీలు చూసి భయపడ్డట్టుగా, టీవీలు చూసి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, టీవీలు చూసి హాస్పిటల్కి పోతే అటే. కారణం ఏమిటంటే మనం అట్లా హైప్ చేసినాం దాన్ని, కానీ వాస్తవాలు రాయడం ద్వారా మొత్తం ఒక సమాజాన్ని జాగృతం చేసింది కరోనా సమయంలో మీడియా. అందుకే అది గుర్తుపెట్టుకొని మనం మీడియాలో ఉన్నవాళ్ళు కరోనాతో చనిపోతే వేరే ఎవరికి ఇచ్చినారు చెప్పండి నాకు ఇప్పటికీ. ఏ సెక్షన్లు ఇవరకు కరోనాతో చనిపోతే ఈ పైసలని ఇవ్వలే, మనం ఇస్తున్నాం. తెలంగాణ మీడియా అకాడమీ, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నది గుర్తుపెట్టుకోండి. ఇది కేసీఆర్ 100 కోట్ల నిధి పెట్టినందువల్ల సాధ్యమైంది, కేసీఆర్ ముందు చూపు వల్ల సాధ్యమైంది. ఇది గమనించకుండా విమర్శలు ఏది పడితే చేస్తే బయట ఉన్న వాతావరణంలో నమ్ము తల్లిట బురద చల్లడము సోషల్ మీడియాలో పెట్టడం, బురద చల్లడము సోషల్ మీడియాలో పెట్టడం, కనీసమైన అర్హత లేదు మాట్లాడడానికి. ఇక్కడ నువ్వు పక్క రాష్ట్రంలో ఒక్క చిన్న ప్రయోజనం కలగదు, దాని మీద మాట్లాడే వాళ్ళు ఉండరు. భారతదేశంలో పెద్ద పెద్ద నాయకత్వాలు ఉంటాయి, దాని మీద మాట్లాడే వాళ్ళు ఉండరు. భారతదేశంలో మాట్లాడడానికి చెల్లదు. ఇక్కడ మాత్రం ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది అనడం అనే ఒక సాగుతున్నది. దాన్ని నేను ప్రధానంగా చెప్పడానికి ఇవాళ ఒక సవాల్గా నేను మాట్లాడినాను. మిత్రులారా, ఇప్పటి వరకు మీడియా అకాడమీకి 42 కోట్ల ఫండు వచ్చింది. ఈ ఫండ్ నుంచి వచ్చిన వడ్డీ మీద అసలు అట్లాగే ఉంది. 42 కోట్లు మన జర్నలిస్టులకి ఎల్లకాలం ఉండే నిధి అది, ఆ తర్వాత వచ్చే పైసలు కూడా ఎల్లకాలం ఉండే నిధి. దాని నుంచి ఇప్పటివరకు మేము 300-350 మందికి పెన్షన్లతో సహా, అంటే దాదాపు 3.5 కోట్లు వాళ్ళకి చెక్కులు ఇచ్చినాం. 5 ఏళ్ళ నుంచి పెన్షన్ నడుస్తున్నది. ఆ తర్వాత కరోనా సమయంలో వాట్సాప్లో కేవలం మీ కార్డు, మీ గుర్తింపు కార్డు, అక్రిడేషన్ కూడా కాదు, మీ గుర్తింపు కార్డు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారో సంస్థ, మీ బ్యాంక్ అకౌంట్ నంబరు, పాజిటివ్ రిపోర్ట్, ఈ 3 పంపితే ఇప్పటి వరకు 5.72 కోట్ల రూపాయలు, అక్షరాల 5.72 కోట్ల రూపాయల పైన మేము జర్నలిస్టులకి కరోనా సాయం చేసినాం. మొదలు 20,000 చొప్పున వేసినాం, కానీ ఆ సంఖ్య సెకండ్ వేవ్లో బాగా పెరిగేసరికి మన దగ్గర ఉన్న నిధుల కొరత వల్ల, నిధుల లిమిటేషన్ వల్ల, వడ్డీ మీద అసలు ముట్టుకోవద్దు కాబట్టి, వడ్డీ మీదనే కాబట్టి ఇప్పటివరకు 5.72 కోట్ల రూపాయల పైన మనం జర్నలిస్టులకు ఇచ్చినాం. లబ్ధిదారులు 4,000 మంది, 350 కుటుంబాలు, ఇప్పుడు ఒక 100 కుటుంబాలు, అంటే మీకు ఉన్న 20,000 అని అనుకున్నా కూడా దాదాపుగా ఇప్పటి వరకు అకాడమీ తరఫున 4,500 కుటుంబాలు లబ్ధి పొందిన గుర్తుపెట్టుకోండి. మీరు దాదాపు 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇప్పటివరకు. 42 కోట్లు ఏంది, 18 కోట్లు ఏంది, మీరు లెక్కలు పెట్టండి, ఆశ్చర్యపోతారు మీరు. అంటే దీన్ని అట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం, జాగ్రత్తగా లెక్కలు చేస్తూ ఎట్లా ఏం చేయాలి, దీన్ని ఎట్లా వినియోగించాలని చేసుకుంటూ వస్తున్నాం. అది తెలంగాణ, అది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పని, అది తెలంగాణ మీడియా అకాడమీ చేస్తున్న పని. అందువల్ల ఇదాంతో పాటుగా ఇప్పటికే క్లాసులు పెట్టినాం, మళ్ళీ క్లాసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీడియా అకాడమీ భవనం పూర్తవుతున్నది, అది అయిన తర్వాత మరింత ఈ సేవలను విస్తృతం చేస్తామని, 100 కోట్ల రూపాయలు ఇస్తే మరిన్ని సేవలు పెంపొందిస్తామని హామీ పడుతూ, మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, సంతృప్త స్థాయి సంక్షేమం కానీ, సంతృప్త స్థాయి సేవలు కానీ, సంతృప్త స్థాయి అనేది కానీ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కానీ పోల్చుకోవడం, పక్క రాష్ట్రంలో ఏం చేస్తున్నాం, పక్క రాష్ట్రంలో మీకు తెలుసా అక్రిడేషన్ లేవు, ఇప్పటివరకు ఏదో పెట్టినారు, అక్రిడేషన్లు తీసేసినారు, ఇప్పటివరకు రాలేదు. అట్లాగే ప్రకటించిన ఏవి రాలేదు, తెలుసు మాకు అవన్నీ. మేము పక్క రాష్ట్రాన్ని ప్రత్యేకంగా అనడం లేదు, కానీ మాట్లాడే వాళ్ళు ఇవ్వ కూడా అది కూడా గమనించకుండా అక్కడ వాళ్ళు మాట్లాడడం ఇంకా ఆశ్చర్యం ఇస్తారు నాకు. అక్కడ వాళ్ళు అంటే మీరు అర్థం చేసుకోవాలి కదండి. ఢిల్లీలో లేవు, ఏ రాష్ట్రంలో లేదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేదు,
మరేం చెప్తాం ఇక్కడ ఉన్నదాన్నే మీరు పోల్ చూసుకోమని అందుకే అనేది సంతృప్త స్థాయి మీకు అన్నీ కూర్చిపెట్టడం అనేది ఎప్పుడూ సాధ్యం కాదు కానీ ఉన్న దాంట్లో ఏ ప్రభుత్వాలు అద్భుతంగా చేసినాయంటే తెలంగాణ ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి మిత్రులారా అది కూడా కేసీఆర్ చొరవ వల్ల సాధ్యమైంది నేను చెప్తున్నా ఇవాళ కేసీఆర్ అని అడిగిన 100 కోట్ల ఫండ్ అనకపోతే 42 కోట్లు ఉండేవి కావు ఈ పనులు చేసేవాళ్ళం కాదు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే మీకు ఇటీవలి కాలంలో ఎవరు పడితే వాళ్ళే మాట్లాడిన ధోరణి విన్నాక ఈ సోషల్ మీడియాలో వాళ్ళదే నిజమని నమ్ముకుంటారు కనుక అది కాదు ఇష్యూ ఇది ఇది వాస్తవము నూరు పాళ్ళ వాస్తవం అని చెప్పడానికే ఈ నాలుగు మాటలు చెప్తున్నాను మాతో పాటు నడుస్తున్న మా సలహాదారుగా ఉన్న మా అంటే మేము మళ్ళీ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడు నేనే కనుక సలహాదారుగా ఉన్న క్రాంతి కూడా ఇవన్నీ విషయాలు తెలుసు నిజానికి క్రాంతి ఎమ్మెల్యే కాకముందే ఈ ఫండ్ ఇవన్నిటికీ మేమే నిజానికి మీరు ప్రజాహిత బిల్డింగ్లో మొట్టమొదటి మనదే ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం చేసింది కూడా కేసీఆర్ ఇప్పుడు 5-7 రాబోతున్నాయి ఫిబ్రవరి వస్తే అందువల్ల క్రాంతి సహకారం కూడా దీనిలో ఉంది కనుక క్రాంతి ఎప్పుడు కూడా జర్నలిస్టుల పక్షాన ఉన్నాడు కనుక మాట్లాడడంలో కానీ లేదా మనతో పాటు ఉండడంలో కానీ ఫండ్స్ రావడంలో కానీ లేదా దీనికి ఇంకేమన్నా అవసరాలు కావాలన్నా కానీ ఆయన క్రాంతి మనతోటే ఉన్నాడు కనుక క్రాంతి ఈ కార్యక్రమానికి క్రాంతితో పాటుగా మా గోరటెంకన్న అందరికి తెలుసు మీకు ఇద్దరిని పనిబడా ఇది సందర్భం కనుక వీళ్ళందరి గురించి రావాలి కనుక మేము ఇక్కడికి ఇవాళ ఇద్దరిని ముఖ్య అతిథులుగా పిలిచి ఈ కార్యక్రమాన్ని చేసినాం ఓ హాల్లో పెట్టే బదులుగా ఇది సమాచార భవన్ ఈ సమాచార భవన్లో కూడా ఇట్లా ఒక సంక్షేమం జరుగుతుందని రుజువు చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డా కూర్చోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇది ఇరుగ్గా ఉన్నా కూడా మేము కావాలనే ఇక్కడ ఈ సమాచార భవన్లో జరగాలి సమాచార భవన్ నుంచి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజెప్పడానికి ఇక్కడ పెట్టినాం మిత్రులారా మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మన చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ కూడా మన బాధ్యులు వచ్చినారు మెదక్ విష్ణు అట్లాగే ఖమ్మం మన ఆదినారాయణ ఇస్మాయిల్ మన యోగి అండ్ నవీన్ తర్వాత మెండు రవీందర్ ఇంకా వాళ్ళు వస్తున్నట్టున్నారు చాలామంది కనబడ్డారు మిత్రులు ఈ మిత్రులందరూ కూడా అమర్ వీళ్ళందరూ కూడా కొంచెం ప్రత్యేకంగా సిద్ధ వహించి శ్రీనివాస్ సిద్ధ వహించి మీ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి వచ్చి తీసుకున్న తర్వాత మీరు భోజనం కాడికి తీసుకపోతే వాళ్ళు అక్కడ భోజనం చేస్తారు అటునుంచి ఈ రష్ లేకుండా చొరవ తీసుకోవాలని మన స్టాఫ్ కూడా చొరవ తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పటికే ఆలస్యమైంది కనుక ముందుగా గోరటెంకన్నను ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను గౌరవనీయులు అల్లనారాయణ గారు క్రాంతి గారు ఇద్దరు నాకు ఒకరు గుర్తులాగా ఒకరు మిత్రుడు జర్నలిస్ట్తో దోస్తా నాకు ఎక్కువ అందుకని పిలిచలేము ఈయన అప్పుడేం మనకి ఇప్పుడు ట్రూపులు గ్రూపు సంస్థ లేవు ఏ పాట రాసినా పత్రికలు వేసి ఇంత ఉంటే నన్ను ఇంత ఆకాశానికి ఎత్తి మీకు రుణపడిన తర్వాత అనధికార ప్రెస్ క్లబ్ మెంబర్ కనుక మీతోని రెగ్యులర్ రిలేషన్ ఉంది విషాద అంటే బాధగా బాధపడే సందర్భం కానీ నవ్వి నవ్వుతలేం కానీ చాలా అంటే నాకు తెలిసి సార్ చెప్పిన మళ్ళీ వాటిలో కూడా ప్రభుత్వం జర్నలిస్ట్ల కట్టుబడి ఉన్న దాంట్లో సందేహం లేదు ఎందుకంటే అందరి అన్ని సంక్షేమ పథకాల్లో కానీ ఇప్పుడు మిగతా రైతు బంధు కానీ ప్రతి దాంట్లో చేస్తున్నట్టు ఖచ్చితంగా నాకు తెలిసి మొట్టమొదటి ప్రభుత్వం అక్కడ 100 కోట్లు ఇచ్చినట్లా ఇంకా కూడా చేస్తారు సార్ దృష్టి కూడా మిత్రులు గౌరవనీయమైన పెద్దలు తీసుకెళ్తారు సార్ కూడా ఇళ్ళ స్థలాలు కూడా సార్ దృష్టిలో ఆలోచన ఉందనుకుంటున్నా ఉన్నది సార్కు తెలుస్తుంది పెద్ద వరకు అంత మన వాళ్ళకి తెలుస్తుంది బాగా మీరు నన్ను పిలిచి తర్వాత దీని డబ్బులు ఇవ్వటం వేరు సంస్థ గతంలో కూడా నేను మీ సంస్థ విషయాలు మాట్లాడు కానీ ఇచ్చిన డబ్బులను ఇంత పారదర్శకంగా వాటిని పంపు చేసి కోడి పిల్లల పెంచి గుడ్లు అట్ట పొదు చేసినట్టు వాటిని మీకు ఎంత చేయడంలో ఉన్న ప్రెస్ అకాడమీ మీడియా అకాడమీ ప్రెస్ అకాడమీ అంటే అల్లమన్నకు వాళ్ళ కమిటీకి డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారం నేను ఎందుకంటే నాకు మీడియా అకాడమీ అవార్డు కూడా అరుణ్ సాగర్ అవార్డు కూడా నాకు ఇచ్చిండ్రు మీకు అన్ని రకాలు ఉన్నప్పుడు తర్వాత కర్ణాటక లంకేష్ అవార్డు కూడా నాకు ఇచ్చారు కొద్దిగా జర్నలిస్ట్ దోస్తానుంది బాగా ఇంకా సలంద్ర కాడ నుంచి అప్పుడు పాత వాళ్ళందరూ వీళ్ళందరూ కనుక అనక్షిని చాలామంది పత్రికా సంపాదక నుంచి వాళ్ళ మార్గదర్శకాన్ని బాగా గౌరవించవని మీతో పొద్దున్న లేచినట్లుగా ఈ చెక్కులు నా ద్వారా ఈ సభకు నన్ను పిలిచినందుకు మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నా ఖచ్చితంగా మన సమస్యలు ఉంటే మీ తరఫున కూడా ఎక్కువ మాట్లాడను కానీ ఎప్పుడు అవకాశం వస్తే ఏదో ఉంటే నేను మీరు చెప్పిన విషయమే మండలి కూడా మాట్లాడతా
మీ అండగా ఉంటుంది. ఈ అకాడమీ తరఫున మీరు ఎన్నడైనా ఏ సమస్యకైనా సంప్రదించవచ్చని మరొకసారి చెప్తూ, ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఈ కుటుంబాలన్నిటి తరఫున, జర్నలిస్ట్ కుటుంబాలని తరఫున, అన్నిటి తరఫున నేను సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరోనా సమయంలో కరోనా బారిన పడి చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఈరోజు ప్రెస్ అకాడమీ తరఫున, ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఇది చాలా గొప్ప ఆలోచన. దేశంలో ఎవరు కూడా జర్నలిస్టుల గురించి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వమే జర్నలిస్టులకు హెల్త్ కార్డ్స్ని, అట్లాగే ఎవరైతే వాళ్ళకు వైద్య సౌకర్యం అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో, యశ్వద్ హాస్పిటల్ కానీ, అపోలో హాస్పిటల్ కానీ, కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడైనా సరే వైద్యం అందించుకునే విధంగా ప్రభుత్వం తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఇప్పటి వరకు 5 కోట్లను ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎవరైతే మామూలుగా చనిపోయిన వారికి ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు, వాళ్ళకు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు 1,00,000తో పాటు వాళ్ళకు ప్రతి నెల 3,000 రూపాయలను కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు కరోనా సమయంలో అనేక మంది చనిపోవడం జరిగింది. చాలామంది యువకులు మాతృపాటు కలిసి పనిచేసిన వ్యక్తులు కూడా చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు 2,00,000ని అల్లనాయ్య గారు ప్రత్యేకించి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళందరికీ 2,00,000 సహాయాన్ని అందించడం జరిగింది. ఇది జర్నలిస్టుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత. జర్నలిస్టు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రెస్ అకాడమీ, అట్లాగే ప్రభుత్వం ఇవన్నీ కూడా రూపకల్పన చేసి వాళ్ళకు ఇవన్నీ అందించడం జరిగింది. దేశంలో ఏ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన ప్రభుత్వం ఏది కూడా లేదు. ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మేమందరం కూడా గర్వంగా చెప్తాం. ఒక ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి, ఒక ఉద్యమకారుడికి మీడియా అకాడమీ అప్పచెప్తే ఎట్లా ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఇంకా, ఎందుకంటే నారాయణ గారు మనందరికీ తెలంగాణలోనే అందరికీ ఒక ఉపాధ్యాయులు లాంటి మీడియాలో, అట్లాంటి వ్యక్తి చేతిలో మీడియా అకాడమీ ఉంది కనుక జర్నలిస్టుల అభివృద్ధి కోసం ఇంకా అనేకమైన పథకాలను రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇప్పటికే తను వచ్చిన వడ్డీతోని ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం వాళ్ళ పెన్షన్ పథకాన్ని కూడా మీడియా అకాడమీ ఆలోచిస్తుందనే విషయాన్ని కూడా తను చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జర్నలిస్టుల కోసం ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేమందరం తెలియజేసుకుంటూ, ఎవరైతే మిత్రులు ఉన్నారో అనవసరంగా మీడియా అకాడమీ ఏం చేయట్లేదు, అల్లనారాయణ ఏం చేయట్లేదు అని చెప్పి ఎవరైతే ఉంటారో మీ గుండెల మీద చేసుకుని ఒకసారి చెప్పండి. మిగతా రాష్ట్రాలకి, మన తెలంగాణ రాష్ట్రానికి ఒకసారి పోల్చుకొని చూడండి, ఏ రాష్ట్రాల్లో ఇటువంటి ఆర్థిక సహాయం ఎవరికైనా అందుతుందా అనే విషయాన్ని మీరు బేరీజ్ వేసుకొని మాట్లాడండి. అంతే తప్పించి ఎవరి మీద రాజేయాలని చెప్పి దూరంతో మాట్లాడొద్దని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళందరూ కూడా మీడియా అకాడమీని సంప్రదించండి, తప్పకుండా జర్నలిస్ట్ అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇట్లాంటి పథకాలని రూపకల్పన చేసినందుకు ప్రత్యేకించి మీడియా అకాడమీ చైర్మన్ అల్లనాయ్య గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.